ఇప్పుడు ఇంత చేసినా నేను, మీరు నా గురించి అసలు నా టాపిక్ ఎందుకు తీస్తారు? మీరు ఏమో అని చెప్పి నా గురించి చెప్పిండట. ఇంకా మారువా నువ్వు. మాట్లాడు, గుంజ కొడతా నేను. ఏం మాట్లాడుతున్నారా? ప్లీజ్ అన్న, అరే పోరా, అన్న పోతావా అద్దం వల్ల కొట్టారా అన్నాను. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. ఇవాళ వచ్చేసి ఏంటంటే డీజే కార్తిక్, సంజన వీళ్ళందరూ తెలుసు కదా. సో కొన్ని రోజుల నుంచి నేను వాళ్ళు నా దగ్గరకు వస్తే సరేలే, వీళ్ళకి ఏం కరెక్ట్ గైడెన్సీ లేదు, మనం ఒక మంచి దారిలో తీసుకోదాం, ఒక మంచి పబ్లిక్లో ఒక మంచి పేరు అనేది తీసుకొని వద్దాం అన్నట్టు నేను వాళ్ళకి రమ్మని చెప్పినా. కానీ ఆడ ఏమవుతుందంటే బయట పోయినాక నా గురించి చెప్పడం, అంటే డిస్కషన్ అవుతున్నాయి, నా గురించి టాపిక్లు వెళ్తున్నాయంట. అన్నెసెసరీ నేను ఎవరి గురించి నేను మాట్లాడా, బట్ నా గురించి ఇట్లా టాపిక్లు మాట్లాడుతుంటే కొంచెం నాకు గలీజ్ అనిపించింది. సో ఎవరి దగ్గర మాట్లాడారు ఏంది అనేది వాళ్ళకు కూడా వీలుస్తున్నా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వస్తారు. సో వచ్చినాక వాళ్ళకి పెద్ద క్లాస్ తీసుకుంటా, మీరు ఒకసారి చూడండి, అప్పుడు చూసినాక మీకు అర్థమవుతుంది. వీళ్ళు చెప్పిన మాట వినకుండా అసలు నా గురించి ఎందుకు, నేను ఒక మంచి చేస్తున్నప్పుడు ఒక మంచి ఉంటే బాగుంటుంది, అన్నెసెసరీ నా టాపిక్ తీస్తే బాగుండదు కదా. సో వాళ్ళకి ఫోన్ చేయి, నేను చేస్తాను. అన్నా ఏడున్నారన్నా? ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా. అన్నా కారే ఉన్నాడా? కార్తిక్ గారు చెప్పానా? అరే నువ్వు ఫోన్ లేపరా నాయనా, నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఇడికి రా, జల్లిరా జల్లిరా, నువ్వు రా, నువ్వు రారా, నేను చెప్తా. చెప్పినానదా, మళ్ళీ ఏమైంది కొత్తగా అడుగుతావు? రా జల్లిరా, రారా, గరం అవుతున్నావు అంటే నేను ఏం చెప్పాలా నీకు? రా. 20 minutes later. ఇప్పుడు నేను ఎప్పుడైనా నీ గురించి ఏమైనా మాట్లాడనా బయట? ఏమైంది అంటున్నావు? ఇంద్రా ఏమైందా? ఏమన్నాడు చెప్పానా? చాలా అన్నాడు అన్న. ఆ చాలా అన్నాడు. నీకు ఏం అవసరం ఇంకా పిలిచి నేను వచ్చేయనికి? నా ఇవాళ రీల్ చేస్తా అంటే కలిసినానా? నేనే మళ్ళీ ఎందుకు చెప్పినావు? ఏం చెప్పినా నేను అసలు అన్న, ఆయనే ఫోన్ చేసినా కరెక్ట్? ఏం చెప్పి అడుగు, ఏం చెప్పి? ఆయనే ఫోన్ చేసినా, నాకు నేను చేయలేదన్న. అంటే ఇట్లా చెప్పడం పద్ధత? నేను చెప్పాలి అన్న, నాకేం అవసరం? ఇమ్రాన్ అన్న ఏమో అని చెప్పి నా గురించి చెప్పిండట. ఇంకా మారువా నువ్వు. ఏమో గలీజా చెప్పిండట ఇమ్రాన్ అన్న గురించి. ఏం చెప్పిండన్న? మీరు ఒక మాట చెప్తా, ఎట్లా నమ్ముకోవాలా? ఒక మాట మంచి గురించి మీకు పిలిచిన, మీరు వచ్చిర్రు. నేను వచ్చినానా? మీరు వచ్చిరా నా దగ్గరికి? నేనే వచ్చినానా? ఎందుకు అన్నా? చెప్తే సరే రా అని చెప్పి అది చేసిన. సరే మీకు ఒక మంచి దారిలో మీకు కరెక్ట్ గైడెన్స్ లేదు, పేరెంట్స్ సపోర్ట్ లేదు, నేను ఏమైనా ఉంటే నేను మాట్లాడతా అది చేస్తా అని చెప్పి నేను చెప్పిన. ఇప్పుడు ఇంత చేసినా నేను, మీరు నా గురించి అసలు నా టాపిక్ ఎందుకు తీస్తారు? మీరు నేనేం చెప్పాలి అన్న, నాకేం అవసరమే లేదు. ఏం చెప్పిండు చెప్పానా? నువ్వు అన్నాను ఒకటి కరెక్ట్, ఒకటి చెప్పు. నువ్వు ఏం చెప్పిండు? నాకు ఫోన్ లో ఏమన్నావు అదే చెప్పు. ఏమన్నావు? ఏం చెప్పినా నేను, నువ్వు ఏం మనిషి అన్నా నీకు అర్థమైతే అసలు చెప్పు. మజా కాదు, నేను ఎందుకు సామాన్యించిన? నీ గురించి బ్యాడ్ గా మాట్లాడాడు అన్న. అదే ఏమన్నాడు? ఆగం చేస్తున్నా అని చెప్పేసి. ఆగం చేస్తున్నా? ఏం ఆగం చేసినారా నీకు? నా నీకెప్పుడు చెప్పినా నేను రికార్డింగ్ వినిపి ఎందుకన్నా మళ్ళీ పరిశాన అయితే దమాక్ ఖరాబ్ చేయకమలను నాది. వీళ్ళు ఉన్నాయి అప్పుడు చూడు, వీళ్ళు లేరు అన్న. వీళ్ళు లేరు ఇప్పుడు ఇట్లా మాట్లాడడం కరెక్టా?
చాలా బాధపడ్డా నేను ఎక్కువ పెడుతున్నా నేను ఎందుకు సపోర్ట్ ఇస్తా తెలుసా కేవలం ఈమె వల్ల అవునా తెలుసు ఎందుకు అరే చిన్నపిల్ల అసలు నేను ఏం చెప్పలేమమ్మా నేను ఎందుకు చెప్తా ఇప్పుడు ఆవిడ ముఖం చూసి నేను అన్ని చెప్పలేదన్న ఇంకా చాలా అన్నాడు నీ గురించి అది ఎంతవరకు కరెక్ట్ రా నాకు ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు చెప్పు ఇట్లా చేయొద్దురా నువ్వు ఎందుకు చేస్తావు ఇట్లా అరే నేను చెప్పలే అన్న మొత్తం కావాల్సుకొని చెప్తున్నావు అన్న దమాకరా బయటకి వెళ్ళిపోను నువ్వు ఆయన మీద ఎందుకు కోపం అరే అన్ని చెప్పి చుచ్చులు పెడుతున్నా ఏం చుచ్చులు పెడుతున్నావు ఈయన చెప్తున్నా గంగు అట్లా ఆయన ఫోన్ చేసి చెప్పింది మళ్ళీ నాకు కూడా నమ్మైపోతుంది గంగు నువ్వు కూడా నమ్ముతున్నా గంగు నన్ను అట్లనే చేసినావు నువ్వు నిన్న అట్లా చెప్తున్నా చెప్పొద్దు అని చెప్పాలి కదా నువ్వు కూడా అన్నకెళ్ళి చెప్పొద్దు అని లోపల చెప్పేశాడమ్మా ఇంక నేనేం చెప్పాలా ఇక ఆయన చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది అన్నంటే అన్నతో చూసుకోవాలి నువ్వు మంది పోయి అందరికి అరే నేనెందుకు చెప్తానా అన్న నువ్వు కూడా నన్ను అంటున్నావు ఏమో శ్రావణ అన్న ఇప్పుడు ఒక మాట డైరెక్ట్ వెళ్ళిపో అవసరం లేదు కోపం తెప్పియాలి అర్థమైందా నువ్వు అట్లా మీదికి రాకు మంచిగా ఉండదు వెళ్ళిపో అన్నప్పుడు నువ్వు చెప్పిన అంటే అన్న ఏం తమాషా మాట్లాడు గుంజ కొడతా నేను ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్పలే అంటున్నావు చెప్పాలి అన్న నువ్వు ఎందుకన్నా ఇట్లా నాకే పని లేదా అన్న నువ్వు చెప్తానే కదా నేను అన్నకి చెప్పింది మళ్ళీ నేనేం చెప్పినావా నేనేం చెప్పినా చెప్పు రికార్డింగ్ వినిపించాలన్న ఎందుకు రాబాయి ఇలా నలుగురు ఉంటారు ఎందుకు కొరుగుతున్నావు మళ్ళీ చెప్పకముందు చెప్పినా అంటుండు అరే ఆయన మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లా అరే కామూష్ వెళ్ళిపోరి మంచిగా ఉండదు మంచి చెప్పినప్పుడు వినాలా ప్లీజ్ అన్న అరే పోరా వెళ్ళిపో అన్న పోతావా అద్దం వల్ల కొట్టే అన్నాను చేస్తురా మీరు ఓ వెళ్ళిపో వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో నా ప్లీజ్ అన్న వెళ్ళిపో వెళ్ళిపో అవసరం లేదు వెళ్ళిపో ఏందన్నా కార్ అద్దమాలు కొడితే ఎట్లా అన్నా చెప్పు చెప్పే ఇంకా చెప్పే ఏముందన్నా చెప్పు అన్న ఏమైనా ముఖం చూడు టెన్షన్ అయిపోయింది అసలు ఏం లేదు ప్రాంక్ చేసినా నేను కార్ అద్దం ముందే వాలిపోతుంది అరే ఏడుస్తున్నా ఎందుకు రా బాగుపడతావు పరేషన్ బాయ్స్ దగ్గర వచ్చినప్పుడు అందరు పరేషాన్ చేస్తాం ఆయన ముందే చెప్పాడు కార్ అద్దం మలిగిపోయింది అంటే నేను ఈ ప్లాన్ చేసిన అన్నాను ఒకసారి కార్తీక్ దగ్గరకు పో అన్న మన దగ్గరకు పోయి ఇట్లా నార్మల్ ఏదో ఒకటి మాట్లాడి మనం చెడి చేసి అదే టైంకి నువ్వు ఇట్లా అన్నావు అంటుంది అదే అని చెప్పి మీకు బండి ఎక్కి రమ్మన్నా అర్థమైందా నువ్వు షాక్ అయినావా అమ్మా మస్తు భయం వేసింది నాకైతే సో ఏం లేదు పరేషాన్ చేసిన టెన్షన్ పడకండి సో గాయ్ చూసి కదా ఇదంతా ప్రాంక్ మీరు సీరియస్ అనుకోగలా చెప్పిస్తా అంటే గ్లాస్ ముందటికెళ్ళే పలి ఉండే సో అట్లా అని చెప్పి అండ్ నీ ఛానల్ పేరు చెప్పు సో మనది వచ్చేసి బిల్డప్ బాబా యూట్యూబ్ ఛానల్ అన్నమాట ఇక బాధ వస్తే దేవుడి దగ్గరికి వెళ్తారేమో నాకు బాధ వస్తే ఇమ్రాన్ దగ్గరికి వెళ్తారా తెలుసు కదా బిల్డప్ బాబా లేలే నేను అన్నా గ్లాస్ అలిగిపోయింది అన్న గ్లాస్ చేంజ్ చేయనికి పోతున్నా అంటే నేనన్నా అప్పటికే
ఏంటంటే నేను ఇస్తా పైసలు నువ్వు వేయించుకో. సో ఎవరికి ఏమిచ్చినా నేను సర్ప్రైజ్ ఇస్తా కదా, సో కారద్దం నువ్వు వేయించుకో నేను పైసలు ఇస్తా అని చెప్పి నేను వల్ల కొట్టేసిన. ఓకేనా? చలో రైట్ బై.